వాళ్ళు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఖమ్మంకు వరంగల్కు నీలం తుఫాన్కు ఒక్క రూపాయి ఇవ్వలే ఆ రోజు. ఆ రోజు మేము ఛాంబర్ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఛాంబర్ మీద కూర్చుంటే మేము పోయి ఆడ కూర్చొని స్లోగన్లు ఇస్తే మా తొడల మీద కాళ్ళు పెట్టి మమ్మల్ని తొక్కుకుంటూ కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయింది తప్ప ఒక్క రూపాయి ఇవ్వలే అధ్యక్ష. వీళ్ళు ఆ రోజు పదవుల్లో కూర్చొని పెదవులు మూసుకున్నారు వీళ్ళు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే, ఏ తెలంగాణ వచ్చిన ఒక రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అని. ఐఎమ్ ఛాలెంజింగ్ భట్టి విక్రమార్క. మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఆ రోజు ఎగ్గొడితే, మీరు పెదవులు మూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 480 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పాలి. చుక్క నీళ్ళు పెట్టినారు 10 ఏళ్ళ మీరు. నేనే కదా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసింది. మీరు అధికారంలో ఉండి 10 ఏళ్లలో ఎల్లంపల్లి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినరు? 2004లో. 2014 దాకా అధికారంలో ఉన్నారు. శ్రీధర్ బాబు గారికి అయితే బాగా తెలుసు, గుండె మీద చేసుకొని చెప్పండి. ఒక్క చుక్క నీళ్లు మీరు నిలిపారా? ఎస్, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత దాంట్లో ఉండే పెండింగ్ పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎల్లంపల్లిలో నీళ్లు నిలిపాం. మిడ్ మానేరు పూర్తి చేసిన అంటాడు సార్. అయ్యా, 9 ఏళ్ళు అధికారంలో ఉండి మిడ్ మానేరులో 33% పనులు చేయలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన 3 సంవత్సరాల్లో మిడ్ మానేరును పూర్తి చేసి నీళ్లు నిలిపిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి. అరే, మాట్లాడితే కొంచెమన్నా ప్రజలు చూస్తున్నారు అనుకోవాలి. ఈ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎట్లా సార్ అధ్యక్ష? ఈ రకంగా వాళ్ళంటారు ఎస్ఆర్ఎస్పి మేంగటి. ఎస్ఆర్ఎస్పి కాలువలో చరిత్రలో ఎన్నడన్నా నీళ్లు పోయినాయా టేలెండుకు? ఇవాళ బోదాం పాయింట్ ఏడు పోదామా, తుంగతుర్తి పోదామా, కోదాడ పోదామా, సూర్యాపేట పోదామా, మంతనీకి పోదామా, పెద్దపల్లికి పోదామా? ఇవాళ చిట్ట చివరి ఆయకట్టు దాకా కూడా ఇవాళ నీళ్ళు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం.